ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఎప్పుడు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఆ రకంగా ఇది రివర్స్ గేరు పాలన కలదండి అందుకని అన్ని రివర్సే ఐఆర్ ఇరవై మూడు ఇరవై ఏడు శాతం అంట పిఆర్సి ఇరవై మూడు శాతం అంట ఈ డిమాండ్ల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల పైన కక్ష సాధింపు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను వేధిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగు సంఘాల్లో ఇవాళ అది ఏపీ ఎన్జిఓస్ కానివ్వండి ఏపీ అమరావతి జేఏసీ కానివ్వండి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషను నాలుగు సంఘాలు ఒక సంఘానికి బండి శ్రీనివాస్ గారు ఒక సంఘానికి బొప్పరాజు గారు ఒక సంఘానికి కేఆర్ సూర్యనారాయణ గారు ఒక సంఘానికి వెంకటరామరెడ్డి ఇవాళ ఈ నాలుగు సంఘాల్లో ఉన్నటువంటి ఒక ప్రధాన సంఘ నాయకుడు అయినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు ఆయన పైన కక్ష సాధింపు తప్పుడు కేసులు పెట్టి ఆ సంఘ నాయకులను అరెస్టులు చేయటం ఏంటండి కేఆర్ సూర్యనారాయణ గారు చేసినటువంటి తప్పు ఏంటి ఏ వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం పోరాడటం కేఆర్ సూర్యనారాయణ గారు చేసినటువంటి తప్ప ఇవాళ సంఘ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత కాదా సకాలంలో జీతాలు ఇవ్వండి అని అడగటం తప్ప కష్టపడి పని చేసిన తర్వాత టైంకు జీతాలు ఆశించడం తప్ప ఇవాళ ఆ రకంగా ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నటువంటి కేఆర్ సూర్యనారాయణ గారి పైన ఆయన సంఘ నాయకుల పైన కేసులు పెట్టి ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్ళకు పంపిస్తారా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వ హయాములైనా మనం చూసామా ఏ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడగటంలో తప్పేంటండి ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు మీరు అమలు చేస్తా ఉన్నారా ఇవాళ డిఏ బకాయిలు దాదాపు ఎనిమిది డిఏలు రేపు జూలై ఒకటికి ఇంకో డిఏ కలు దాదాపు ఎనిమిది డిఏలు డిఏలు కానీ పిఆర్సీ బకాయిలు కానీ ఇవాళ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఉంటే వాటిని అడగటం తప్ప అంత బకాయిలు పెట్టి వారిని అడగరా ఇవాళ అనే ఇటువంటి అనేక డిమాండ్ల కోసం మిమ్మల్ని అడిగి 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 అలసిపోయి ఇవాళ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ హెడ్ గవర్నర్ ఏ వెళ్ళి అడిగితే తప్పేంటంటే గవర్నర్ గారికి అలవటం నేరం ఈ రాష్ట్రంలో ఇవాళ ఐపీసీ సెక్షన్లు ఎలాగూ లేవు మీరు అమలు చేస్తున్నటువంటి జేపీసీ సెక్షన్ల ప్రకారం ఇవాళ రాష్ట్రంలో ఏ పౌరుడైనా ఎవరైనా ఒక రాష్ట్ర ఈ రాష్ట్ర గవర్నర్ని కలిస్తే నేరమా అది తప్ప అది శిక్షార్హమా ఇవాళ వెళ్తారు కేఆర్ సూర్యనారాయణ గారు వెళ్ళారు ఆయన గవర్నర్ని కలిసిన దగ్గర నుంచి విపరీతంగా ఆయన పైన దాడి ఆయన సంఘం యొక్క గుర్తింపు రద్దు చేస్తాం వాళ్ళకు నోటీసులు ఇవ్వటం రకరకాలుగా వాళ్ళని వేధించటం ఇదేనా మీకు ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి ప్రేమ అసలు నెల రోజుల్లో పిఆర్సి మేము లెవెన్త్ పిఆర్సి కమిటీ మీరు రెండు వేల పద్దెనిమిది చివరిలో ఇస్తే సంవత్సరం లోపు రిపోర్ట్ ఇవ్వాలి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే అసలు పీఆర్సీ నివేదిక దేనికే మీరు అడగండి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నటువంటి మీరు మిస్టర్ జగన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక పక్కన తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగ సంఘాలని నాయకుల్ని వేధిస్తూ నిన్న డ్రామాలు ఆడతారా మీటింగ్ పెట్టి నిన్న ఏమి ఏమి ఏముద్ధరించారని నిన్న ఉద్యోగస్తులకి నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వాళ్ళకి ఏం న్యాయం జరిగింది నిన్న మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తారా ఏంటండి మీ ఇన్స్టాల్మెంట్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతం అంట ఏడు వేల కోట్లకు పైబడి ఉన్నటువంటి బకాయిలకు గాను వీళ్ళు ఏదో ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తారంట అది కూడా వీళ్ళు ప్రస్తుతం చెల్లిస్తానన్నది ఇమీడియట్గా ఏడు వేల కోట్లకు గాను నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమేనంట నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ నిన్న హామీ ఇచ్చింది కేవలం నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే వీళ్ళు ఉన్నటువంటి బకాయిల్లో ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారంట ఇదేనా మీరు మీరు చేసేటటువంటి న్యాయం ఇంకా మిగతా ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పైబడి అది రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం ఎలాగో మీ ప్రభుత్వం ఉండదు కదా రేపు మార్చి తర్వాత మీ ప్రభుత్వం ఉండదు మిమ్మల్ని తీసి బంగాళాఖాతంలో వేస్తారు ఇక వచ్చేటటువంటి ప్రభుత్వం చూసుకోవాలి సో అది మీ ధీమా నాలుగు సంవత్సరాల్లో పదహారు ఇన్స్టాల్మెంట్లు అంట ఏడు వేల కోట్లు కానీ ఫస్ట్ క్వార్టర్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్లో ఇచ్చేది నూట డెబ్బై ఐదు కోట్లు అంటండి నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తారంట రేపు జనవరిలో ది గ్రేట్ జగన్ రెడ్డి గారు ఏడు వేల కోట్లు కాను నూట డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేస్తారంట రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్లో ఒక నూట డెబ్బై ఐదు థర్డ్ క్వార్టర్ ఒక నూట డెబ్బై ఐదు ఫోర్త్ క్వార్టర్ ఒక నూట డెబ్బై ఐదు అట్లా రెండు వేల ఇరవై నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వీరిస్తానన్నటువంటి ఆ పది శాతంలో కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో జనవరిలో ఇచ్చేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నూట డెబ్బై ఐదు కోట్లండి అంటే జగన్ రెడ్డి గారు పదవీ కాలం పూర్తయ్యే లోపు ఈయన గారు ఇవ్వాల్సినటువంటి ఏడు వేల కోట్ల చిల్లర బకాయిల్లో ఈయన ఇచ్చేటటువంటి సొమ్ము కేవలం నూట డెబ్బై ఐదు కోట్లు ఇవాళ ఎంప్లాయీస్ అందరూ చాలా ఆనందపడిపోతూ ఉన్నారు ఏం కర్మరాబాబు మనకి ఇవ్వాల్సింది ఏడు వేల అయితే ఈ మహానుభావుడు మనకి రేపు జనవరిలో అది కూడా జానవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అంటే ఇంకొక ఆరు నెలలు ఆగాలి నూట డెబ్బై ఐదు కోట్లు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే కేవలం అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతా ఇస్తా ఉన్నాడు రెండు పాయింట్ ఐదు శాతం ఇచ్చేది మిగతా దానికోసం మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం చూడాలి ఇదా మీరు చేసేటటువంటి న్యాయం ఇవ్వాల్సిన బకాయిలో రెండు పాయింట్ ఐదు శాతం ఇవ్వటవా జగన్ రెడ్డి గారు మీరు చేసేటటువంటి న్యాయం ఇదేగా నిన్న మీరు నిన్న సమావేశంలో తేల్చింది ఒక పక్కన నన్ను సమావేశం ఏర్పాటు చేసి ఒక పక్కన ఉద్యోగ సంఘ నాయకులు ఇళ్లకి పోలీసులు పంపిస్తారా కేఆర్ సూర్యనారాయణ గారి ఇంటికి పోలీసులు మిగతా సంఘ నాయకులు ఇళ్లకి పోలీసులు వాళ్ళ కుటుంబాలను బెదిరించడం అరెస్ట్ చేస్తాం చంపేస్తాం ఈ రకమైనటువంటి బెదిరింపులా న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అడిగితే ఈ రకంగా పోలీసుల్ని పంపించి వాళ్ళని బెదిరిస్తారా చంపుతామని చెప్పి అంతకంత మూల్యం చెల్లించుకుంటారు మీరు జగన్ రెడ్డి గారు అంతకంత మూల్యం చెల్లించుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి పిఆర్సీ ఇవాళ మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీకి మీరు కమిటీ వేస్తారా కమిషన్ వేస్తారా అసలు లెవెన్త్ పిఆర్సీ రిపోర్టు మీరు విడుదల చేశారా లెవెంత్ పిఆర్సీ అశుతోష్ మిశ్రా నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లెవెన్త్ పిఆర్సీ కమిటీ రిపోర్టు ఇప్పటి వరకు మీరు ఎందుకు బయట పెట్టలేదు ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు కదా ఆ రిపోర్టు బయట పెట్టకుండా కేవలం ముష్టి ఇరవై మూడు శాతం పిఆర్సీ ప్రకటించి ఉద్యోగుల్ని మోసం చేయలేదా మీరు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎస్ ఉద్యోగస్తుల సహకారం అవసరం ఈ రాష్ట్ర పురోగతికి ఉద్యోగస్తుల యొక్క సహకారం అవసరం వారి మద్దతు అవసరం అని చెప్పి అనేక రకాలుగా వారికి అండగా నిలబడి వాళ్ళని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేయడం కోసం ప్రత్యేక రైళ్ళు వేశారు అన్ని రకాలుగా ఉద్యోగులకు అండగా నిలబడ్డారు కానీ దురదృష్టం ఈ జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయ మాటలకి మోసపోయారు వాళ్ళ ఉద్యోగ సోదరులందరూ కూడా సోదరి మండలందరూ కూడా లెవెన్త్ పిఆర్సీ కమిటీ నివేదికనే బయట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీతో ఇవాళ ఉద్యోగస్తుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడండి నీకు నిజంగా పిఆర్సీ కమిటీల పైన అంత నిబద్ధత ఉంటే విశ్వాసం ఉంటే నువ్వు లెవెన్త్ పీఆర్సీ కమిటీ నివేదికని దేనికి బయట పెట్టలేదు సమాధానం చెప్పండి వేర్ ఈజ్ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు అది ఎందుకు బహిర్గతం కాలేదు కాబట్టి ఆ ప్రశ్నకు కూడా సమాధానం మనకు దొరకనటువంటి పరిస్థితి హెల్త్ కార్డుల విషయంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంగా కానివ్వండి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంగా కానివ్వండి ఏ అంశం తీసుకున్నా కూడా సిపిఎస్ రద్దు విషయంగా కానివ్వండి ఇవాళ అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆ పని చేయట్లేదు నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ దిశగా మిగతా అనేక రాష్ట్రాల్లో దేశంలో ఆ రకమైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటువంటి తీర్మానం ఎందుకు చేయలేకపోతా ఉన్నాడో కూడా ఇవాళ ఉద్యోగ సంఘ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పాలి అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకుల పైన ఎటువంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడినా కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుంది గతంలో మా పార్టీ శాసన మండలి సభ్యులు సీనియర్ ఉద్యోగ సంఘ నాయకులు అనేటువంటి అశోక్ బాబు గారు ఆయన విషయంగా కూడా మీరు ఇదే రకంగా ప్రవర్తించారు అశోక్ బాబు గారు ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నారని చెప్పి ఆయన పైన తప్పుడు కేసు పెట్టి ఆయన ఒకరోజు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు మళ్లీ న్యాయస్థానాల ద్వారా ఆయన రిలీఫ్ పొంది బయటికి రావాల్సినటువంటి పరిస్థితి మరి ఆ రకంగా గతంలో ఒక అశోక్ బాబు గారి విషయంలో కానివ్వండి ఇవాళ కేఆర్ సూర్యనారాయణ గారి విషయంలో కానివ్వండి ఇవాళ కేఆర్ సూర్యనారాయణ గారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉద్యోగస్తుల తరఫున పోరాటం చేస్తుంటే ఆయన్ని కేసులు పెట్టి వెంటాడుతారా ఆయన ఇళ్లకెళ్లి బెదిరిస్తారా కాబట్టి ఇటువంటి ఎటువంటి అక్రమ చర్యలకి పాల్పడినా కూడా ఉద్యోగస్తుల గొంతు నొక్కే ప్రయత్నాలు ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి గట్టిగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుడి పక్షాన నిలబడతారు వారి పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఉద్యోగస్తుడికి న్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఫిట్మెంట్ తో ఒక రికార్డు సృష్టించారో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి ఉద్యోగస్తుడికి న్యాయం దక్కుతుంది ఏ నెలా కూడా ఉద్యోగస్తులు తన జీతాల కోసం ఎదురు చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండదు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం అందుతుంది మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ హయాంలో మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు అన్ని కూడా నెరవేరుతాయి అదేవిధంగా ట్వెల్త్ పిఆర్సీ వాళ్ళ ఏదో ఒక కమిటీ పేరుతో మిమ్మల్ని ఏదైతే జగన్ మోసన్ రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడో ట్వెల్త్ పిఆర్సీ కూడా మీకు సరైన విధంగా మీరు ఆశించే విధంగా న్యాయబద్ధంగా మీకు దక్కాల్సినటువంటి పిఆర్సీని మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఏ రకంగా ఇచ్చారో అదేవిధంగా ఒక మంచి పిఆర్సీ కూడా భవిష్యత్తులో ఇవ్వబోయేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి అన్ని రకాలుగా మీకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయలు డిఏ బకాయిలు పెట్టి ముష్టి రెండు నూట ఐదు కోట్లు న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఏడు వేల కోట్ల రూపాయలు మీకు ఎగ్గొట్టి రేపు జనవరిలో నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తారంట ఈ మహానుభావుడు అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పచ్చి మోసం ఉద్యోగస్తుల విషయంగా కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా అటువంటి పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు లేకుండా బకాయిలన్నీ కూడా మీకు సకాలంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చెల్లిస్తుంది మంచి పిఆర్స్ ఇస్తుంది హెల్త్ కార్డులు చిత్తు కాగితాల్లాగా మారిపోయినటువంటి హెల్త్ కార్డుల విషయంగా కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం అవుట్ సోర్సింగ్ కి గతంలో ఏ విధంగా అయితే జీరో వన్ జీరో ద్వారా సకాలంలో జీతాలు అందించినటువంటి పరిస్థితి ఉండేదో యాభై శాతం జీతాలు ఏ విధంగా పెంచు ఆ రకంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి చంద్రబాబు గారి చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంగా కానివ్వండి ఏ అంశం తీసుకున్నా కూడా రేపు మొన్ననే మా మేనిఫెస్టో ఒక టీజర్ వదిలాం ఆ కే వాళ్ళు వణుకుతూ ఉన్నారు వాళ్ళ వైసీపీ నాయకులు భవిష్యత్తులో మేము విడుదల చేయబడేటువంటి పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఉద్యోగస్తుల సంబంధించి అనేక అంశాలు కూడా దాని దానిలో పొందుపరిచి మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని మళ్ళొకసారి మరి ఉద్యోగ సంఘ నాయకులకి అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటూ మరి మరి ఒకసారి ఈ జగన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి యొక్క సర్కార్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే అక్రమ కేసులను ఉపసమరించుకోండి ఇది మంచి పద్ధతి కాదు సంఘ నాయకుల పైన వేధింపులకి పాల్పడటం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళను మనం మన కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి రాష్ట్ర పురోగతిలో వారి కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది మిగతా అన్ని వర్గాలకు ఏ రకంగా అయితే న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులను కూడా సరిసమానంగా చూసుకోవాలి కాబట్టి తక్షణమే ఉద్యోగ సంఘ నాయకుల పైన పాల్పడుతున్నటువంటి వేధింపులకు పులి స్టాప్ పెట్టండి ఇటువంటి చర్యలు మానుకోండి అదేవిధంగా పిఆర్సి గతంలో మీరు ఏ విధమైనటువంటి మోసం చేశారు నివేదిక బయట పెట్టకుండా అటువంటి మోసాలకి పాల్పడితే కూడా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ నాలుగు సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్లు మీకు నిజంగా ఉద్యోగస్తుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయండి ఇప్పటి వరకు బకాయిలు పెట్టారు కదా నాలుగు సంవత్సరాలుగా కనీసం పిఆర్సీ కూడా నెల రోజుల్లో పిఆర్సీ ఇస్తానని చెప్పి నివేదిక బయట పెట్టకుండా ఇవాళ పిఆర్సీ కమిటీ వేస్తే వన్ ఇయర్ లోపల నివేదిక బయటకు రావాలి పిఆర్సీ అమలు జరగాలి అటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన పిఆర్సీని రెండు వేల ఇరవై రెండు వరకు సాగదీసి అది కూడా చిల్లర వేసినట్టు ఇరవై మూడు శాతం వేసి ఇవాళ ఏదో మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీలో ఈ న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారండి కాబట్టి ఆ విషయంగా కూడా మీ పైన నమ్మకాలు పోయాయి అనేక అంశాల్లో ఇవాళ ఉద్యోగస్తులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఉద్యోగ సంఘ నాయకులను కూడా బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో వాటిని కూడా వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ మీకు నిజంగా గను ఉద్యోగస్తుల పైన ఏమాత్రం చెత్తశుద్ధిన్నా ఈ రకమైనటువంటి ఇన్స్టాల్మెంట్ పథకాలు చెల్లరేసే పథకాలకు మీరు శ్రీకారం చుట్టారు మిస్టర్ జగన్ రెడ్డి కాబట్టి దాన్ని బట్టే మీ యొక్క అసలు అసలు కుట్ర ఏదైతే ఉద్యోగస్తులు మోసం మోసాలకి మోసాల పరంపర ఏదైతే కొనసాగిస్తూ ఉన్నారో ఆ కుట్రను కూడా వాళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ ఈ బెదిరింపులకి ముఠా నాయకుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న ఒక బెత్తం పట్టుకుని కూర్చున్నాడు ఆయన ఎవరు ఏం మాట్లాడినా మీ సంగతి తేలుస్తాం అన్నట్టు కాబట్టి ఈ బెదిరింపులకి కాలం చెల్లింది మిస్టర్ సజ్జల మళ్ళీ ఉద్యోగస్తులకి తన చంద్రబాబు నాయుడు గారి హాయంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి రోజులు రాబోతున్నాయి